Hello and Namaste, welcome back to Sandhya Fashions 25. Iroju manam ee video lo 30 rojullo mulberry plant nundi fruits ni ela teeskovali komma natina 30 rojullo fruits ela teeskovalanedi ee roju ee video lo discuss cheddam. Video chivaridaaka chudandi, please like cheyandi, share cheyandi, comment cheyandi. Ippudivarku mana channel ni subscribe cheskapothe please subscribe. Manam video lo kocheste ఇది దీన్ని మల్బరీ ప్లాంట్ అంటారండి. ఇంగ్లీష్లో మామూలుగా మనం తెలుగులో వచ్చేసి బొంతపళ్ళు, తుత్తూరు పళ్ళు అని అంటారు. పెద్దగా అంటే పెద్దగా అస్సలు కష్టపడకుండా పెంచే మొక్క ఏదన్నా ఉంది అంటే అది మల్బరీ ప్లాంట్ అయినండి. గార్డెనింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈజీగా అది అంటే మనకు గార్డెన్ మీద ఇంట్రెస్ట్ రావడానికి పెంచాలంటే ఫ్రూట్స్ ప్లాంట్లో ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఇదేనండి, మల్బరీ ప్లాంట్ అండి. చూడండి, ఇది మనం కొమ్మ పెట్టామండి. వర్షం వస్తున్న రోజున కొమ్మ పెట్టాను. చూడండి, ఒక 10 కొమ్మల వరకు పెట్టాను. దాదాపుగా 9 కొమ్మలు అయితే మనకి అది నాటుకున్నాయండి. నేను అసలు ఏది కూడా అంటే అలోవెరాలో డిప్ చేసి పెట్టడం ఏం లేదు. ఆ రోజు వర్షం వస్తుంది, కొమ్మలు తీసుకొచ్చేసాను, గుచ్చేసాను, అంతే. మనం కొమ్మ వాటిన 7 డేస్లో ఇలా స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ స్టార్టింగ్ చూసారా, ఇలా జస్ట్ అది గొడుగులాగా తన్నుకుంటూ అలా వస్తుంది. చూడండి, అలా వచ్చి తర్వాత ఒక ఆకు అలా స్టార్ట్ అయ్యి తర్వాత ఇట్లా చూడండి, ఇలా ఒక కొమ్మ అన్నీ ఒకటేసారి పెట్టినవేనండి. మనం ఇక్కడ గమనిస్తే ఆకుతో పాటే ఫ్రూట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి. అంటే దాదాపు మీకు 30 డేస్ అని చెప్పాను, కానీ నాకు ఇది 15 డేస్లో నేను చూసిన రిజల్ట్ అండి. అంటే మనం తీసుకునేది మెచ్యూర్డ్ ప్లాంట్ ఉంటుంది కదండి, దాని నుంచి అంటే ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయిన ప్లాంట్ నుంచి మనం కొమ్మలు తీసుకుంటే ఇలానే వచ్చేస్తాయండి. చూడండి, ఫస్ట్ దీని ఫ్లవర్ అనేది ఉండదు, కాయే ఇలా ఫస్ట్ వైట్ కలర్లో ఉంటుందండి. తర్వాత వచ్చేసి రెడ్ కలర్లోకి మారుతుంది, తర్వాత బ్లాక్ కలర్లోకి ఉంటుంది అన్నమాట. చూడండి, ఆకు కంటే కూడా ఎక్కువ మనకి ఫ్రూటింగే ఉందన్నమాట. మనం తీసుకునేటప్పుడు ఒక 5 నుంచి 6 ఇంచులు ఉన్న కొమ్మలు తీసుకుంటే బెటర్ అండి. తర్వాత దాన్ని అలోవెరాలో డెప్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఏమీ పెట్టలేదు, అంటే వర్షం ఎక్కువగా అంటే ఒక 3-4 రోజులు కంటిన్యూస్గా పడుతుంటాయి కదండి, అప్పుడు పెడితే మాత్రం చాలా ఈజీగా అంటే ఎవరైనా ఇలా గుచ్చేస్తే అలా వచ్చేసే మొక్క అని అయితే చెప్పచ్చండి. మన ఇంట్లో ఒక్క చెట్టు ఉంటే దాని నుంచి ఒక 100 చెట్లు అనేవి మనం తయారు చేసుకోవచ్చు, మొక్కలు తయారు చేసుకోవచ్చు. నోట్ పాయింట్స్ ఒక 2 నుంచి 3 నోట్ పాయింట్స్ ఉంటాయి కదండి, అవి 2 నుంచి 3 అనేవి 3 పాయింట్స్ లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకుంటే ఒక్కొక్క దగ్గర అయినా వచ్చే ఛాన్స్, ఒక చోట మిస్ అయినా ఇంకొక చోట వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. చూడండి, మనకి ప్రతి నోడ్ ఎవ్రీ నోడ్ దగ్గర కూడా మనకి ఆకు అనేది ఇగురు స్టార్ట్ అయిపోతుందండి. ఈ ప్లాంట్ నర్సరీలో ఈజీగానే అవైలబిలిటీ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నర్సరీలో అయితే చాలా రకాల వెరైటీస్ ఉంటున్నాయండి. రెడ్, తర్వాత గ్రీన్ కలర్, వైట్ కలరు, చాలా పొడవుగా ఉండే మల్బరీస్ ఇవన్నీ ఇలా అవైలబుల్ ఉంటున్నాయండి. ఇది వచ్చేసి మనది దేశీ వెరైటీ అండి. ఇదైతే టేస్ట్ బాగుంటుందండి. రెడ్ కలర్లో ఉన్నప్పుడు కొంచెం పులుపుగానే ఉంటుంది, తర్వాత మనం బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది కదండి, అప్పుడైతే మంచి స్వీట్ ఉంటుందండి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడే ఫ్రూట్ ఏది అంటే మల్బరీ ఫ్రూట్ అండి. జస్ట్ వాళ్ళు ఇలా పిక్ చేసేసుకొని అక్కడే గార్డెన్లోనే తినేస్తుంటారన్నమాట, బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత దీనిలో ఉండే విటమిన్ సి, ఐరన్, ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా బూస్ట్ అవుతుందండి. ఈ త్రోట్ ఇయర్ మనకి కాస్తూనే ఉంటుందండి. మనం ఏ చేయాల్సిందల్లా ఏంటంటే ఒకసారి అయిపోతుంటే మనకి ఇంకా ఫ్రూట్స్ రావట్లేదంటే పెద్ద ఆకులు ఉంటాయి కదండి, ఆకులను ట్రిమ్ చేస్తుండాలి, ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తుండాలి. కొమ్మల్ని ప్రూన్ చేస్తూ ఉంటే మనకి కాయలు అనేవి వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసుకోవటం వల్ల ప్లాంట్ ఎనర్జీ అనేది వేస్ట్ కాకుండా ఫ్రూట్స్ మీదకి డైవర్ట్ అవుతుందండి. సో పెద్ద కాయలు అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడన్నా కాయలు చిన్నగా అయ్యాయంటే దానికి ఎనర్జీ సరిపోవట్లేదండి, అప్పుడు ఏదైనా చిన్న కంపోస్ట్ కానీ ఎప్పుడన్నా మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, మట్టి కొంచెం పై లేయర్స్ ఒక 2 ఇంచెస్ తీసేసి కిచెన్ వేస్ట్ని మట్టిలో పెట్టేసి పైన మట్టిలో పెట్టేసి వాటరింగ్ చేసేయండి. దానికి ఎనర్జీ అని వస్తుంది. వర్మీ కంపోస్ట్ ఉన్నా, ఏదైనా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా, ఏది ఉంటే అది ఇచ్చిన అంటే స్పెసిఫిక్గా ఇదే ఇవ్వాలి, ఇది ఇస్తేనే నేను పెరుగుతానని అసలు ఉండదండి మల్బరీకి. ఈ చాలా ఈజీ అంటే ఈజీగా పెరుగుతుంది. నేలలో అయితే చాలా హెవీ గ్రోత్ ఉంటుందండి. సాయిల్ మిక్స్ విషయానికి వస్తే సాయిల్ మిక్స్ అనేది నార్మల్ సాయిల్ అయినా తీసేసుకోవచ్చండి, బట్ ఏదైనా కంపోస్ట్ ఉంటే కలుపుకోండి.
ఎందుకంటే మనం మిద్దె తోటలో వేసుకుంటున్నాం కాబట్టి చిన్న కుండీలో రావాలి కాబట్టి మనకి అంటే మన ఇంట్లో ఏమన్నా కంపోస్ట్ ఉంటే వేసుకోండి, పర్వాలేదు. వెల్ డ్రైన్ ఉండాలి, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కొమ్మ అనేది కుళ్ళిపోతుంటుంది. వాటర్ విషయానికి వస్తే చాలా అన్నిటికీ ఇచ్చేటప్పుడు ఒక కొంచెం నీరు ఇచ్చేస్తే సరిపోతుందండి. అక్కడ ఎండిపోయిందంటే ఇచ్చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఫ్రూటింగ్ థ్రోట్ ఏరియా వస్తుందండి, కానీ ఎండ అనేది అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి ఎండ అయితే బాగా ఉండాలి కదండి. సో దీనికి కూడా ఎండ బాగా ఉంటేనే కాయలు వస్తుంటాయండి. ప్రూనింగ్ విషయానికి వస్తే ఆకులు అనేది ఎప్పటికప్పుడు తీసేసుకుంటేనే మనకి స్టెమ్స్ అనేవి కట్ చేస్తుంటేనే కొత్త స్టెమ్స్ వచ్చి ఆ స్టెమ్స్లో నుంచి మాత్రమే కాయలు వస్తుంటాయండి. తర్వాత మనకి ఎక్కువ ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉండాలన్నా ప్రూనింగ్ చేసుకోవాలి. కాయలు రావాలి, కొత్త కాయలు రావాలన్నా కూడా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలండి. దీనిలో చాలా అంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పటం, అదేంటంటే దీంట్లో రెండు రకాల ప్లాంట్స్ ఉంటాయండి. మేల్ ప్లాంట్స్ ఉంటుంది, ఫీమేల్ ప్లాంట్ ఉంటుంది. మేల్ ప్లాంట్స్కి అయితే కాయలు రావండి, ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఫ్లవరింగ్ అది మాత్రం నిలబడదు అనమాట, రాలిపోతుంది. ఫీమేల్ ప్లాంట్కి మాత్రమే కాయలు వస్తాయి. సో మనం నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా కాయ ఉంటేనే తెచ్చుకోండి, లేకపోతే మనం మోసిపోతాం అనమాట. సో ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. అందరూ అంటే అందరూ ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోగలిగిన మొక్క స్టార్ట్ చేయడం, మనం వెజిటబుల్స్లో ఎలా అయితే ఆకుకూరలతో స్టార్ట్ చేస్తామో ఫ్రూట్స్లో ఈ మల్బరీతో స్టార్ట్ చేస్తే చాలా బాగా మన కాయలు వస్తాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ యూ